నేను ఎంతైనా ఒక ప్రాంతం చెన్నై, మా చిన్న స్ట్రగుల్ అంతా అక్కడ. ఫస్ట్ ఫిలిం తీయటానికి నేను పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు, ప్రార్థన. ఫస్ట్ ఫిలిం తర్వాత చాలా స్ట్రగుల్, ఎస్ ఫిల్ స్వయం. కరెక్ట్. సో ప్రార్థన అనే సినిమా ఈ జస్ట్ హ్యాపీ అంటే, నేను అసిస్టెంట్ గోపాల్ గారి చేయటం అంతా ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది, సినిమా చేసిన అండ్ ఇట్ డిన్ డూ వెల్ కమర్షియల్లీ. నాకేం తెలియదు ఈ మార్కెటింగ్ ఇదంతా, నేను అసలు రా. ఆ తర్వాత ఏం జరగలేదు. తర్వాత చాలా సినిమాలు అనుకున్నాం, స్టార్ట్ చేసాం, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని అసలు షూట్ వరకు వెళ్ళలేదు. అంటే ప్రార్థన 1991 లో వచ్చింది, 7 ఇయర్స్ గ్యాప్ తర్వాత 7 ఇయర్స్ గ్యాప్ తర్వాత స్వయంవరం, స్వయంవరంతో వచ్చారు. స్వయంవరం స్వయంగా నన్నే వరించింది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 2 డేస్ చేసి షూట్ చేసి ఆపేసుకున్న సినిమా. ఓ సో దాన్ని మళ్ళీ ఎవరెవరు దగ్గరికి వెళ్తే కుదరలేదు, మళ్ళీ కేమ్ బ్యాక్. ఓకే. సో అప్పుడు అంటే నేను ఏదో చేంజెస్ చేద్దామని ఫస్ట్ వద్దన్నారు, తర్వాత చేసుకోమన్నారు. నాకు యాక్చువల్లీ ఇప్పుడు టీమ్ అంతా అప్పుడు ఏర్పడింది అనమాట. అంటే నాకు త్రివిక్రమ్ ఫస్ట్ టైం అక్కడే పరిచయం. అట్లా శ్యామ్ ప్రసాద్ గారు, వేణు, లయ, కొత్తమ్మ వీళ్ళందరూ నాకు వాళ్ళే పరిచయం చేశారు. ఆ తర్వాత చాలా గ్రాండ్గా చేశారు, వాళ్ళు చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ సినిమాకి వేణు మేము మానిషి సెలవు సాంగ్స్ ఉదిత్ నారాయణతో సోలో నిగంతో అప్పుడే సాంగ్స్ వందే మాతరం శ్రీనివాస్ మ్యూజిక్ అండ్ మంచి టెరిఫిక్ మ్యూజిక్ అది చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. స్వయంవరం అయిన తర్వాత మళ్ళీ ఒక దాదాపు 6-7 మంత్స్ ఏదో సినిమాలు అనుకున్నాం, ఏం జరగలేదు. ఇప్పుడు రవికిషోర్ గారు ఇట్లా ఉన్నాయని చెప్తే అది చూసి ఎనభై కావాలి, చెన్నై వెళ్ళాం చూసాం. రెండు సినిమాలు చూపించారు, పెద్ద సినిమా ఒకటి ఇదొకటి. నేను చూస్ చేసుకున్నాను, చూస్ చేసుకుంటే అడిగారు మళ్ళీ పత్తాళ్ళతో, ఇప్పుడే పత్తాళ్ళతో చేశావు కదా మళ్ళీ పత్తాళ్ళతో, బట్ ఇందులో ఉంది సార్ ఏదో సంథింగ్ మ్యాజిక్, బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుందని నాకు. అండ్ నోబాని రామోజీరావు గారి కొలాబరేషన్తో అది రియల్లీ టర్న్ మీ అరౌండ్. ఇంకా తర్వాత సినిమాలన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాను. నాకు సినిమా అంటే ఇట్స్ మోర్ మై హాబీస్ దాన్ని ప్రొఫెషన్. నేను 13th ఇయర్ 14th ఇయర్ లో సినిమా చూసి ఎలా ఎక్సైట్ అవుతాను, ఇప్పుడు కూడా అలాగే. మీరు 7 సాంగ్స్ అప్పటికి మాత్రమే మీకు గుర్తుంది. మసాలా తర్వాత మన జిలేబీ వరకు 10 ఇయర్స్ వాట్ కిడ్స్ సినిమా ఇచ్చారు, షూటింగ్ చేయండి కానీ అందులోనే ఉంటాం, స్క్రిప్టింగ్ చేసుకుంటాం, అంతా చేసి రెడీ ఉన్నాం కాబట్టి మన ఉషాపరిణయం. అట్లా టైం అదంతా కొన్ని కుదురు, దాని గురించి మనం ఏం చేయకాలి, యూ జస్ట్ డూ యువర్ వర్క్. ఇదంతా కరెక్టే, బట్ 7 ఇయర్స్ ఇనిషియల్ గా చాలా స్ట్రగుల్స్ చూసుంటారు. అంటే దాట్ ఏజ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు అంటే యూఆర్ సెటిల్డ్ పర్సన్, మీరంటే అందరికి తెలుసు, కానీ అది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి. ఫినాన్షియల్ స్టేటస్ చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, మెంటల్ స్టేటస్ అనేది మనకు కరెక్ట్ గా ఉండదు. ఫ్యామిలీ చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి. మరి ఆ 7 ఇయర్స్ మీరు ఎలా డీల్ చేస్తారు? ఐఎమ్ బ్రాట్ అప్ లైక్ దట్. అంటే కష్టం వచ్చినప్పుడు ఏడిస్తే వెళ్ళిపోదు, ఓడిస్తే వెళ్ళిపోదు. కరెక్ట్. సో ఓడించాలని అంటే యూ జస్ట్ హ్యావ్ టు హోల్డ్ యువర్ గన్స్. రెండోది ముఖ్యకరం నా భార్య బంగారం. అంటే మీరు డబల్ మీనింగ్ డైలాగ్, నా భార్య అనే కాకుండా నా భార్య మెల్లో బంగారం. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి, యాక్చువల్లీ నేను నీకు కొత్త బంగారం కొందాం అనుకుంటున్నా అంటే ఉన్నది ఇచ్చేమనే అని అంటే అని తెలుసు అంటే గొలుసు, గొలుసు తీసుకెళ్తాం మాట అలా గోల్డ్ లోన్ తీసుకోవటం అట్లా, యూనో థింగ్స్ ఈ జస్ట్ హ్యాపీ. నాకు అయ్యే పెద్ద కష్టం అని అనిపించలా, ఇప్పుడు ఎంటర్టైనింగ్గా ఉంటాయి కానీ అప్పుడు కొంచెం టెన్షన్గా ఉండేది. ప్రతి సినిమా ఒకటి అనుకోవటం, స్క్రిప్ట్ స్టేజ్కి వెళ్ళటం, మళ్ళీ ఆగిపోవటం, ఇలా జరిగేది. ఒక సినిమా కూడా చేసాం మొదలుపెట్టి ఇక్కడ హైదరాబాద్లో, అప్సరా అని సినిమా, గౌతమి గారు ఆనంద్ అని తమిళ కొడు హీరో, ఒక 10 డేస్ షూట్ చేసి దానికి ఆగిపోయింది ఆ సినిమా ఆగిపోయింది తర్వాత. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.